నమస్తే. ప్రస్తుతం మనం రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్ కేర్ లోని నేచురోపతి యోగా డాక్టర్ కృష్ణమూర్తి గారితో ఉన్నాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. ఇప్పుడు ఈ చలికాలంలో ఎవరికి ఆకలి లేదు డాక్టర్, అంటే తినాలంటే అదేమో ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకు, మోస్ట్లీ ఎంప్లాయీస్కి అసలు తినబుద్ధి కాదు, ఆకలి పూర్తిగా చచ్చిపోయింది, ఇంకేదో తినాలంటే తింటారు. అసలు ఎందుకైతుంది? ఒకవేళ మంచిగా ఆకలి వేసి బాగా తినాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా చాలామంది చేసే తప్పేమంటే అండి, రాత్రి పూట లేట్ అవర్గా తింటారు, అది ఫుడ్ డైజెస్ట్ కాదు. మీకు విరేచనం సారీగా అయితేనే కానీ ఆకలి కాదు, కింద నుంచి లోడ్ బయటికి పోతే ఈ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మోషన్ రాలేదు అనుకోండి, మీకు తెలంగాణ అనిపించదు. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, ఉదయమే సూర్యోదయానికి కంటే ముందు 80 నిమిషాల ముందు నిద్ర లేచి గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసులు నీళ్ళు తాగాలండి. తర్వాత వాకింగ్ కానీ లేకుంటే కటి చక్రాసనాన్ని పొట్టకు సంబంధించినటి నడుముకు సంబంధించిన మూమెంట్ చేస్తే వాళ్ళకు మోషన్ ఫ్రీ వస్తుంది. మోషన్ ఫ్రీ వచ్చిన తర్వాతనే లివర్ సిగ్నల్స్ ఇస్తుంది, ఇప్పుడు అది వేస్ట్ మెటీరియల్ పోయింది, నువ్వు ఆహారం ఫ్రెష్గా తీసుకోవచ్చు అని. అలా చెయ్యరు. చాలామంది ఓవర్ ఈటింగ్తో ఆకలి దెబ్బతింటుంది, లివర్ పనిచేయదు. మీకు ఆకలి సరిగ్గా కావాలంటే లివర్ ఫంక్షన్ సరిగ్గా ఉండాలా. ఈ లివర్ ఫంక్షన్ సరిగ్గా ఉండాలంటే మీరు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయాలా, రాత్రి తొందరగా భోజనం చేయాలా, ఉదయమే నిద్రలేసి మోషన్ వచ్చిన తర్వాత యోగా చేసినారంటే మీకు ఆకలి అనిపిస్తుంది. ఆకలి లేనప్పుడు మీరు ఆహారం తీసుకుంటే అది శరీరానికి పట్టదు, అది అబ్జర్వ్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ ఫిజికల్ వర్క్ చేయాలన్నా ఎనర్జీ లెవెల్స్ అవసరం. లివర్లో ఏమో ఫుడ్ మెటీరియల్ స్టోర్ కాదు ఎనర్జీ లెవెల్స్. పని చేయాలంటే నిస్సత్తు ఉంటుంది, స్టెప్స్ ఎక్కాలన్న ప్రాబ్లం అనిపిస్తుంది, ఏ పని చేయాలన్నా మీకు నీరసం అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ స్టెప్ నైట్ తొందరగా భోజనం చేయడము, ఉదయం తొందరగా నిద్ర లేచి ఈ ఉషపానం అని 2 గ్లాసులు గొర్రెచ్చి నీళ్ళు తాగి వాకింగ్ చేసి మోషన్ సరిగ్గా వచ్చేటట్టు చూసుకునే దాని మూలాన మీకు మోషన్ ఫ్రీ వచ్చిందంటే ఆకలి టైంకి బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తుందండి. రాదు, చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు రాత్రిపూట పనిచేసి పగలు నిద్రపోతున్నారు, దీంతో డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. ఎవరికైతే మినిమం 6 అవర్స్ నిద్ర సౌండ్ స్లీప్ రాదు వాళ్ళకంతా బాడీ వీక్ అయిపోతుంది అండి. ఎందుకంటే నిద్ర పోయినప్పుడు, సుఖ నిద్ర ఉన్నప్పుడు బాడీ ఏమి చేస్తుందంటే హార్ట్ కానీ లంగ్స్ కానీ లివర్ కానీ కిడ్నీస్ కానీ లోపల ఉండే మలినాన్ని బయటికి పంపించేసి ఏమన్నా దెబ్బతిన్న కణాలు ఉంటే దాన్ని రీయాక్టివేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు దినచర్యను మారుస్తారో, రాత్రి మేలుకొని పగలు నిద్రపోతారో, అప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి అబ్జర్వేషన్ తగ్గిపోయి మీకు ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండవు. మీకు ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండాలంటే ఉదయం పూట ఈ ఎండు ద్రాక్ష కానీ అంజీర్ పండ్లు కానీ డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, అక్రోటు, ఖర్జూరాలు ఇవన్నీ నానబెట్టి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అప్పుడు తీసుకోవాలండి. 20 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఈ కుక్కుడు ఫుడ్ తీసుకోవచ్చు, ఇడ్లీ ఉప్మా కానీ ఏదైనా పోహ కానీ. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకు డైజెషన్ దెబ్బతింటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్లో తీసుకొని హెవీ మీల్ లంచ్లో చేయొచ్చు. రాత్రిపూట ఉడికించిన కూరగాయలు, గోధుమ పుల్కాలు, బటర్ మిల్క్ 6 o'clock లోపల తీసుకున్నారంటే మీకు జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది, అబ్జార్ప్షన్ సరిగ్గా ఉంటుంది, మీ వీక్నెస్ అనేది ఉండేదానికి ఆస్కారమే లేదు.